వాళ్ళే, మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. ఫైనల్గా ఈ 31st మేము వస్తున్నాం. వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ వీఆర్ కమింగ్ ఆన్ May 31st. ఎందుకంటే కొంచెం లేట్ అయినా కానీ బట్ వీఆర్ కమింగ్ విత్ ఎ గుడ్ అవుట్పుట్. అది మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అవుట్పుట్ చూసుకుని 2-3 సార్లు చూసుకొని చిన్న చిన్న కలెక్షన్స్ కూడా చేసుకున్న తర్వాత కూడా ఫైనల్గా ఇది ఓకే అయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఇట్స్ రైట్ టైం టు అరైవ్ ఇన్ ద మార్కెట్ అనుకుంటున్నాం. డెఫినెట్లీగా ఈ సమ్మర్లో అందరికీ ఒక మంచి గ్రాఫికల్ ఫీస్ట్, విజువల్ ఫీస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. It's already it has been telling like that it is a reincarnation movie. 1500 నుంచి 2018 దాకా జరిగే ఒక 3-4 eras జరిగే మూవీ ఇది. We came up with a really good output and proud to be the part of the project. I hope all the media will encourage this small like చిన్న ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాం. బికాస్ a metal is in this project. I'm looking forward for the positive result. Thank you. Na peru Ishwar andi, Ishwar Illu Mahanti. Nenu ee cinema ki DOP andi. Print media valaki, electronic media valaki andarki thank you cheptunnanu. Ma movie ni first nunchi kuda meeru support chestu vacharu. Mee support ilage eppudu undalani memu korukuntunnamu. Final ga Swarna Sundari release date announce cheyase samayam vachesindi. May 31న తెలుగు కన్నడ భాషల్లో వైడ్ రేంజ్లో రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేసుకున్నాము. ఈ మధ్యనే రిలీజ్ అయినటువంటి థియేట్రికల్ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మీ అందరి సమక్షంలో ప్రీ రిలీజ్ ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నాము. ఇక ఈ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే మేము అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఖర్చు పెట్టాము. ఖర్చు పెట్టినప్పుడు కొంచెం టెన్షన్గానే అనుకున్నాము. బట్ మూవీ అవుట్పుట్ చూసిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. స్పెట్స్ పెట్టుకున్నాను, ఏమనుకోకండి. మద్రాసా ఏదో వచ్చింది, డైరెక్టర్కి అప్పుడే స్టైల్ వచ్చింది అనుకోవద్దు. గుడ్ మార్నింగ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు May 31st మా సినిమా రిలీజ్ చేస్తున్నాం. యాజ్ ఎ డైరెక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఆల్రెడీ రిలీజ్ చేసిన మా థియేటర్ ట్రైలర్కి చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే 31st వరల్డ్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు అండ్ కన్నడ బైలాంగ్వేజ్ మూవీ. ఇట్స్ ఏ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. రీఇన్కార్నేషన్ సబ్జెక్ట్తో ఈ స్టోరీ చేయడం జరిగింది. చాలామంది నన్ను కామెంట్ చేశారు, ఇంతకుముందు ప్రొడ్యూసర్తో చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించారు మీరు అని. బట్ స్టోరీ డిమాండ్స్, ఇక్కడ ఆర్టిస్ట్ కాదు స్టోరీ అలాంటిది, దానివల్లే ఖర్చు పెట్టడం జరిగింది. గ్రాఫిక్స్కి క్వాలిటీకి చేసాము. రీఇన్కార్నేషన్ సబ్జెక్ట్ ఇది. జస్ట్ లైక్ అరుంధతి, మగధీరా, మన వచ్చిన బాహుబలి, ఇవన్నీ ఆ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్. ఈ సినిమాలో కామెడీ లేదు, కామెడీ కోసం ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ వచ్చిన ఆడియన్స్ ప్రతి వాళ్ళకి టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు 100% థ్రిల్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. యాజ్ ఎ డైరెక్టర్ ఇట్స్ మై ప్రామిస్. ఈరోజు ప్రీ రిలీజ్ ట్రైలర్ని లాంచ్ చేశాము. ఇంతకుముందు వచ్చిన ట్రైలర్లోనే ఇది కూడా మీరందరూ సక్సెస్ చేస్తారని, 31st రాబోతున్న మా సినిమాని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇట్స్ ఏ ఓవరాల్గా ఒక విగ్రహం చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడో 600 years బ్యాక్ చేసిన ఒక చిన్న మిస్టేక్, ఒక చిన్న తప్పిదం వల్ల, ఒక రాజు చేసిన చిన్న తప్పిదం వల్ల ఇన్ని తరాలు, ఇన్ని జనరేషన్స్, ఇన్ని సంవత్సరాలు. అది అంటే అదే మా హిస్టరీ ఆన్స్ ద ఫ్యూచర్ అనే ట్యాగ్లైన్ అదే. ఇప్పుడు చరిత్రలో జరిగిన ఒక చిన్న తప్పిదం ఇప్పటి వరకు ఉన్న జనరేషన్ అన్నింటినీ అలా వెంటాడుతూ వచ్చింది. దానికి కొన్ని తరతరాలు లేదా కొన్ని జనరేషన్ ఎట్లా దానికి ఇదైతా ఉన్నారు, బాధ్యులయ్యారు అనేది స్టోరీ లైన్. సారీ, లేదు ఇందులో గెస్ట్ రోల్ అనేది ఎవరు లేరండి. జయప్రద గారు ఈజ్ మెయిన్ రోల్, సాక్షి ఈజ్ మెయిన్ రోల్, పూర్ణ ఈజ్. అంటే ఒక్కొక్క జనరేషన్లో 1960లో పూర్ణకి డాక్టర్ జయప్రద గారు, పూర్ణకి డాక్టర్ జయప్రద, పూర్ణ సాక్షికి సిస్టర్ చెల్లి. అలాగే సాయి కుమార్ గారు కాంటెంపరీలో పోలీస్ ఆఫీసర్. ఇట్లా ప్రతి రోల్ ఇంపార్టెంట్ రోలే ఉంటుంది. నేను గెస్ట్ రోల్ అనేది ఎవరు లేరు. గెస్ట్ రోల్ చేయాలనుకుంటే ఒక పెద్ద హీరోనే తీసుకొని చేసి ఉండేవాడిని, ఈ ఆర్టిస్టులతో చేసే పని లేదు. సార్ నమస్తే సార్, ఫైట్ మాస్టర్ రామ్ సోంకరా. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్గా వర్క్ చేశాను నేను. ఎస్టీమ్ పిక్చర్స్ సువర్ణ సుందరి. ఇదివరకే మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు. మరో కొత్త ట్రైలర్తో ట్రెండీగా, మరింత మాసీగా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఇంకొక ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అలాగే వరల్డ్ వైడ్గా ఈ సినిమా May 31 మీ ముందుకు రాబోతుంది. ప్రేక్షకులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మా సినిమా గురించి, ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని ఆదరించి, ఎప్పుడు వస్తుందా అని మీరు అలాగే మేము ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. దీనికి ఇంత లేట్ రావడానికి కారణం కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇంత క్వాలిటీ కోసం ఇన్ని రోజులు లేట్ చేశారు. సీజీలు అంటే ఏదో చేసేయటం కాదు, ఇలా కూడా ఇలా ఉంటాయి. అంటే ఒక పెద్ద సినిమా రేంజ్లో ఇంత క్వాలిటీ కోసమని ఇంత వెయిట్ చేశారనేది మీకు కూడా అర్థమవుతుందండి. అలాగే మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. అలాగే May 31 రిలీజ్ అవుతున్న మా సువర్ణ సుందరి మీరు అందరూ ఆదరించాలి. ప్రేక్షకులు అలాగే మీడియా వారు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు మరింత దగ్గరగా తీసుకెళ్ళాలి. మీ ఆశీర్వాదం మాకు కావాలి. అలాగే ఈ సినిమాలో ఎన్నో ఉంటాయండి. మీరు ట్రైలర్లో చూసేది అంటే చూపిస్తారు, మేము చూపిస్తాం, కానీ మీరు అది కాదండి అసలు సినిమా ఉంది. నేనైతే ఒక 20 నిమిషాలు సినిమా అయితే చూశాను నేను. అంతకు మించి ఉంటుందండి సినిమా, ట్రైలర్ కాదండి, అంతకు మించి అయితే ఉంటుంది సినిమా డెఫినెట్గా. ఎందుకంటే మేము చేసే ఇంత థ్రిల్ ఫీల్ అయ్యామంటే చూసిన ఆడియన్స్ ఇంకెంత థ్రిల్ ఫీల్ అవుతారు. మేము కూడా ఎదురు చూస్తున్నామండి, ప్రేక్షకుల మధ్యలో చూడాలి సినిమాని. ఇంత కష్టపడ్డాం ఈ సినిమా అంటే మాకు నచ్చుతుంది, కానీ ప్రేక్షకుల నోటి నుంచి ఆ మాట వినాలి. దీనికోసం అయితే మేము చాలా, మీతో పాటు మేము కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నామండి. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మా డిఓపి గారు, మా ప్రవీణ్ పూడి ఎడిటర్, మా ఇతిరాజ్ గారు, అలాగే మా సౌండ్ ఎఫెక్ట్స్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, మా లక్ష్మి గారు, మా డైరెక్టర్ గారు, అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. అలాగే ఈ సినిమాని ఇంకా ఇంకా మంచి పెద్ద సక్సెస్ చేసి మళ్ళీ సక్సెస్ మీట్లో మిమ్మల్ని అందరినీ కలుస్తామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు May 31 మా సినిమా రిలీజ్ చేస్తున్నాం. యాజ్ ఎ డైరెక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఆల్రెడీ రిలీజ్ చేసిన మా థియేటర్ ట్రైలర్కి చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే 31 వరల్డ్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు అండ్ కన్నడ బైలాంగ్వేజ్ మూవీ. ఇట్స్ ఏ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. రీఇన్కార్నేషన్ సబ్జెక్ట్తో ఈ స్టోరీ చేయడం జరిగింది. చాలామంది నన్ను కామెంట్ చేశారు, ఇంతకుముందు ప్రొడ్యూసర్తో చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించారు మీరు అని. బట్ స్టోరీ డిమాండ్స్, ఇక్కడ ఆర్టిస్ట్ కాదు స్టోరీ అలాంటిది, దానివల్లే ఖర్చు పెట్టడం జరిగింది. గ్రాఫిక్స్కి క్వాలిటీకి చేసాము. రీఇన్కార్నేషన్ సబ్జెక్ట్ ఇది. జస్ట్ లైక్ అరుంధతి, మగధీరా, మొన్న వచ్చిన బాహుబలి, ఇవన్నీ ఆ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్. ఈ సినిమాలో కామెడీ లేదు, కామెడీ కోసం ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ వచ్చిన ఆడియన్స్ ప్రతి వాళ్ళకి టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు 100% థ్రిల్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. యాజ్ ఎ డైరెక్టర్ ఇట్స్ మై ప్రామిస్. ఈరోజు ప్రీ రిలీజ్ ట్రైలర్ని లాంచ్ చేశాము. ఇంతకుముందు వచ్చిన ట్రైలర్లానే ఇది కూడా మీరందరూ సక్సెస్ చేస్తారని 31st రాబోతున్న మా సినిమాని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇట్స్ ఏ ఓవరాల్గా ఒక విగ్రహం చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడో 600 years బ్యాక్ చేసిన ఒక చిన్న మిస్టేక్, ఒక చిన్న తప్పిదం వల్ల, ఒక రాజు చేసిన చిన్న తప్పిదం వల్ల ఇన్ని తరాల్లో, ఇన్ని జనరేషన్స్, ఇన్ని సంవత్సరాలు, అది అంటే అదే మా హిస్టరీ ఆన్స్ ద ఫ్యూచర్ అనే ట్యాగ్లైన్. అదే ఎప్పుడో చరిత్రలో జరిగిన ఒక చిన్న తప్పిదం ఇప్పటి వరకు ఉన్న జనరేషన్ అన్నింటినీ అలా వెంటాడుతూ వచ్చింది. దానికి కొన్ని తరతరాల్లో లేదా కొన్ని జనరేషన్ ఎట్లా దానికి ఇదైతా ఉన్నారు, బాధ్యులయ్యారు అనేది స్టోరీ లైన్. సారీ లేదు, ఇందులో గెస్ట్ రోల్ అనేది ఎవరు లేరండి. జయప్రద గారి ఈజ్ మెయిన్ రోల్, సాక్షి ఈజ్ మెయిన్ రోల్, పూర్ణ ఈజ్, అంటే ఒక్కొక్క జనరేషన్లో 1960లో పూర్ణకి డాక్టర్ జయప్రద గారు, పూర్ణకి డాక్టర్ జయప్రద, పూర్ణ సాక్షికి సిస్టర్ చెల్లి. అలాగే సాయి కుమార్ గారు కాంటెంపరీలో పోలీస్ ఆఫీసర్. ఇట్లా ప్రతి రోల్ ఇంపార్టెంట్ రోలే ఉంటుంది. గెస్ట్ రోల్ అనేది ఎవరు లేరు. గెస్ట్ రోల్ చేయాలనుకుంటే ఒక పెద్ద హీరోనే తీసుకొచ్చి చేసి ఉండేవాడిని. ఈ ఆర్టిస్టులతో చేసే పని లేదు. ఈ వరల్డ్ కప్ ని హాట్ స్టార్ లో ఆనందంగా వీక్షించాలనుకుంటున్నారా? అయితే యాన్యువల్ ప్యాకేజ్ రేట్స్ మిమ్మల్ని కలవరపెడుతున్నాయా? ఇంకెందుకు ఆలస్యం, యోయో స్టార్ ప్రోమో కోడ్ వాడండి, ఏకంగా 30% డిస్కౌంట్ పొందండి. ఒక స్పోర్ట్స్ మాత్రమే కాదండోయ్, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. యోయో స్టార్ ప్రోమో కోడ్ వాడండి, $100 విలువ చేసే ప్యాకేజ్ ని కేవలం $70 కే 1 year మొత్తం ఎంజాయ్ చేయండి. ఈ బంపర్ ఆఫర్ యూఎస్ లో అందరికీ వర్తిస్తుంది.